Karnataka Mukimantriga Yediyurappa Vaitalugunnaru. CM Padaviki Rajinama Chestunnatlu Prakatincharu. Madhyahnam Tarvata Rajinamanu Samarpinchunnatlu Telustondi. Sayantram 4 Gantalaku Governor-nu Kalavanunnatlu Samacharam. Karnataka Mukimantriga Yediyurappa Vaidalugunnaru. CM Padaviki Rajinama Chestunnatlu Prakatincharu. Aithe Madhyahnam Tarvata Rajinamanu Samarpinchunnatlu Telustondi. Sayantram 4 Gantalaku Governor-nu Kalavanunnatlu Samacharam. Karnataka Mukimantriga Yediyurappa Vaitalugunnaru. CM Padaviki Rajinama Chestunnatlu Prakatincharu. Aithe ee roju Madhyahnam Tarvata Rajinamanu Samarpinchunnatlu Telustondi. Sayantram 4 Gantalaku Governor-nu Kalavanunnatlu Samacharam. Ika ee amshampai marinta samacharam my input editor Srihari phone line andistaru. Srihari, 2 samvatsarala padavi kalam poorthi chesukunna tarvata Yediyurappa ee roju CM Padaviki Rajinama Chestunnatlu Telustondi. Updates enti dini gurinchi? Renu, manam anukunnatlugane Yediyurappa Rajinama Chesaru. Ayana ఇలా భావోద్వేగం మధ్య తమ యొక్క రాజీనామా చేస్తున్నట్ట విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత గవర్నర్ ను కలిసి అధికారికంగా కూడా తన రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నారు. అధిష్టానం ఆదేశాలతోనే ఎడ్యూరప్ప తన పదవి నుంచి తప్పుకున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మనం గతంలో చాలా రోజుల నుంచి కూడా కర్ణాటక సంబంధించిన పరిణామాలను పరిశీలించినప్పుడు రాజకీయంగా ఇక్కడ కొంత ఆందోళన కలిగించే పరిణామాలు వరుసకు చోటు చేసుకుంటూ వచ్చాయి. గత సంకీర్ణ ప్రభుత్వం రావడం, సంకీర్ణ ప్రభుత్వం తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం, తర్వాత ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, బై ఎలక్షన్స్ రావడం, ఇవన్నీ జరిగినటువంటి తర్వాత భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా నెలకొన్నటువంటి సంక్షోభం అనొచ్చు, లేకపోతే పార్టీని చక్కదిద్దాలనేటువంటి యోచన కావచ్చు. ఎడ్యూరప్పపై మాత్రం కత్తి వేలాడుతూనే వచ్చింది. అయితే ఇటీవల ఢిల్లీకు కూడా పిలిచి ఆయనకు చాలా స్పష్టంగా అధిష్టానం తమ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా 2019 జూలై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2 ఏళ్ల కాల వ్యవధి పూర్తి చేసుకున్న తర్వాత ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎడ్యూరప్పకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పార్టీ హైకమాండ్ ఆదేశాలు లేదా స్థానికంగా నెలకొంటున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఆయన తా పదవికి రాజీనామా చేశారు. సో ప్రస్తుతం నెక్స్ట్ ఎవరు నీ ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి చర్చ కూడా జోరుగా మొదలైందని చెప్పొచ్చు. సో రాజీనామాకు గల కారణాలను మాత్రం ఆయన ఏదైతే కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు లేదా పార్టీ పైన విమర్శలు కాకుండా తమ టైంలో అభివృద్ధి చేయడం జరిగింది. సో 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా నాకు అనేక సార్లు అవకాశం, 2 దఫాలుగా అవకాశం ఇచ్చారు. సో అధిష్టాన నిర్ణయాన్ని ఇప్పటికీ గౌరవిస్తున్నాను అని చెప్పి వయో అంటే ముఖ్యంగా వయసు మీద పడిందనేటువంటి నేపథ్యంలోనే రాజీనామా చేయాల్సి వస్తుంది. అధిష్టానం కూడా ఆ రకమైనటువంటి డైరెక్షన్ ఇచ్చారనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎడ్యూరప్ప రాజీనామా, ఎడ్యూరప్ప
ఆ పదవి నుంచి తప్పిస్తారనే విషయంలో ఇప్పటి వరకు నెలకొన్నటువంటి ఉత్కంఠకు తెరపడిందని మాత్రం చెప్పొచ్చు రేణు. అయితే దీని తర్వాత ఆయన ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది రాజకీయాల్లో? యడ్యూరప్ప ఖచ్చితంగా రాజకీయంగా కూడా తన యొక్క పదవి లో లేకపోయినప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పి గతంలో కూడా ప్రకటించారు. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటే దానికి అనుగుణంగా నడుచుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరికొంత పీరియడ్ వరకు కూడా ఆయన ఆ రాజకీయాల్లోనే కొనసాగే అవకాశం ఉంటుంది క్రియాశీలకంగా. అయితే భారతీయ జనతా పార్టీలో కొనసాగుతారా లేకపోతే ఆయన బయటకు వచ్చే ఆలోచన ఏదన్నా చేస్తున్నారా అనేది మాత్రం కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే ఆయన సొంత జెండా కూడా ఎగరవేశారు. తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో కలిసినటువంటి పరిస్థితి చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఈ దఫా కూడా ఆ రకంగా తన సొంత ప్రయాణం సాగిస్తారా లేకపోతే పార్టీలోనే ఉంటూ అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే తమ వర్గంతో చర్చించిన తర్వాత ముఖ్యంగా తమ వర్గంలో తమ కమ్యూనిటీకి సంబంధించి తనకున్నటువంటి సపోర్ట్ కావచ్చు, వెనక నుంచి సపోర్ట్ ఉన్నటువంటి వారందరితో చర్చించిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. విని వెంటనే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా కొంత సమయం తీసుకొని మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో ఉంటారా లేకపోతే మరొక పార్టీలోకి అంటే సొంత పార్టీ లాంటిది స్టార్ట్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే యడ్యూరప్ప తమకున్నటువంటి పీరియడ్ లో ఇప్పుడు వరకు చూస్తే మాత్రం ఆయన రాజకీయంగా యాక్టివ్ గా ఉండేదానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వస్తారు. సో అలాంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా రాజకీయంగా ఉండేందుకే చూస్తారు. సో పార్టీలో ఉంటారా లేకపోతే సొంతగా చేస్తారనేది మాత్రం మరికొంత సమయం పడుతుంది, ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం రేణు. అయితే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ను పార్టీ నుంచి తీసుకునేటప్పుడు పార్టీ నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? సో కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం కొత్త వారికి ఆ బాధ్యత అప్పచెప్పడం కూడా ఒక కత్తి మీద సాము లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి విషయానికి వస్తే ఎక్కువ మెజార్టీ కూడా లేదు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జేడీఎస్ నుంచి రాజీనామా చేసినటువంటి వారు మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చి గెలిచిన తర్వాతే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మెజార్టీ వచ్చింది, ప్రభుత్వాన్ని కూడా సాఫీగా నడపగలిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ మిగిలినటువంటి కాంగ్రెస్ కావచ్చు జేడీఎస్ కంటే ఎక్కువ నెంబరు సీట్లు వచ్చాయి. ఆ పరంగా చూసుకున్నప్పుడు మాత్రం భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఉంది. మళ్ళీ రాజీనామాల తర్వాత కొంత మెజార్టీ పెంచుకున్నారు. అయితే ప్రస్తుతం యడ్యూరప్ప పార్టీతో మమేకమయ్యి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఆయన కూడా కలిసి పనిచేస్తే మాత్రం ఇబ్బందులు ఉండవు. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. యడ్యూరప్ప సహకరించకపోతే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పార్టీకి మెంబర్ కావచ్చు లేదా ప్రభుత్వం కొత్తగా ఏర్పడైనా కూడా వారికి సంక్షోభం తప్పదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకోబోయేటువంటిది లేక ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకోబోయేటువంటి నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది ఇక్కడ క్రియాశీలకంగా మారిపోతుంది. ఇప్పటికే ప్రస్తుతం ఎవరైతే లింగాయత వర్గానికి సంబంధించి యడ్యూరప్ప స్థానంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు కొంతవరకు మురుగేష్ సంబంధించి కావచ్చు, బసవరాజు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అరవింద్ సంబంధించి వీళ్ళందరి పేర్లు కూడా చర్చకొస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల కేంద్ర కేబినెట్ కు రాజీనామా చేసినటువంటి సదానంద గౌడ్ పేరు కూడా వినిపిస్తోంది. వీరందరిలో కూడా ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు ఫైనల్ గా అనేది మాత్రం చాలా ఆసక్తి కలిగించే అంశం. సో కొత్త వారికి అవకాశం ఇస్తారా, ఉన్న సీనియర్లకి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తానికి రాజకీయ భారతీయ జనతా పార్టీ అక్కడ నిలదొక్కోవాలన్నా ఫర్దర్ గా కూడా ముందుకు సాగాలన్నా కూడా ఏ వర్గానికి అక్కడ అసంతృప్తి లేకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంది రేణు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.